ఏసయ్యా నువ్వు అణిచివేయగలవు ఈరోజు మన ప్రసంగం అంశం ఏసయ్యా నువ్వు అణిచివేయగలవు కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వాక్యం సముద్రపు పొంగు నణచువాడవు నువ్వే దాని తరంగములు లేచినప్పుడు నువ్వు వాటిని అణిచివేయుచున్నావు ద బుక్ ఆఫ్ సామ్స్ ఎయిటీ నైన్త్ చాప్టర్ నైన్త్ వాజ్ యు రూల్ ద ర్యాగింగ్ ఆఫ్ ద సీ వెన్ ఇట్స్ వేవ్స్ రైస్ యూ స్టిల్ దెమ్ ఇక్కడ హెజ్ రీడ్ అయిన యథాను ఏమని చెప్తున్నాడు అంటే అయ్యా నువ్వు సముద్రపు పొంగును నడిచివేయగలవు సముద్రపు తరంగములు లేచినప్పుడు అణిచివేయగలిగిన వాడు నువ్వేనయ్యా ఇది చాలా ఆశ్చర్యం ఎందుకంటే సముద్రపు పొంగును నణిచివేయటం సముద్రపు తరంగములను అణిచివేయటం లేచినప్పుడు అణిచివేయడానికి దానికి చెవులు లేవు వినగలిగిన శక్తి లేదు దానికి స్పర్శ లేదు కానీ ఈయనంట దేవాది దేవుడు ఆయన ఆజ్ఞాపించగానే సముద్రపు పొంగును నణిచివేయగలడంట సముద్ర తరంగములు లేచినప్పుడు ఆయన వాటిని అణిచివేయగలడు మరొక దేశము నుండి శత్రువులు వస్తున్నారనుకోండి మన దేశం ఆ దేశం యొక్క సైన్యాన్ని అణిచివేయగలదు సింహాన్ని సాధు చేయగలం ఎలుకు బంటిని సాదు చేయగలం చిరత పుల్లిని సాదు చేయగలం ఎవడు కూడా సముద్రపు పొంగును నణిచివేయలేడు సముద్ర తరంగములు లేచినప్పుడు ఊరకే ఉండు అని అణిచివేయలేడు కానీ ఈ కీర్తనాకారుడు అంటున్నాడు దేవా నువ్వు సముద్రపు పొంగును అణిచివేయగలవయ్యా సముద్ర తరంగములు లేచినప్పుడు నాయన నువ్వు దాన్ని అణిచివేయగలవయ్యా సముద్రం అలలు అతి భయంకరంగా లెగుస్తాయి ఎంత ఒక్కొక్కసారి రెండు కొబ్బరి చెట్లు రెండు తాటి చెట్లు పైన లెగిసిపోతాయి ఒక్కొక్క అలలో ఎగసి ఎగసి వస్తాయి చాలా గర్వంగా వస్తాయి చాలా అహంకారంగా వస్తాయి నన్ను ఎవడు ఆపలేడు నాకు ఎదురులేడు నాకు అడ్డు ఎవడు నిలబడలేడు అన్న అహంకారముతో గర్వంతో వస్తాయి అలాంటి అహంకారముతో గర్వముతో వచ్చిన సముద్ర తరంగాలను కూడా ఎగసి ఎగసి వస్తున్నప్పుడు ఆయన అంట అణచివేయగలడంట ఈ రోజున నీ మీదకి నీ కుటుంబం మీదకి నీ జీవితం మీదకి ఈ రోజున అక్షరాల అలల కాకపోవచ్చు సమస్యలు అలా తరంగములతో వస్తున్నాయేమో మనుషుల మాటలు అలా అలలుగా నీ మీదకి వస్తున్నాయేమో గర్వముతో అహంకారముతో ఎవడు మా ఎదురు నిలబడలేడని కానీ దేవాది దేవుడు అంటున్నాడు ఏ అలలనైతే ఆయన అణిచివేయగలడో ఏ తరంగాలనైతే అణిచివేయగలడో నా దేవాది దేవుడు నీ ఇంటి మీదకి అహంకారముతో గర్వముతో పరిచయం మీదకి వస్తున్న వాటి మీద నేను వాటిని అణిచివేయగలను నువ్వు నేను ఆరాధిస్తున్నా ఈ రోజున నాసరుడైన యేసయ్య అధికారం గల నామములో నా దేవుడు దాన్ని చెయ్యగలడు పాపములో పట్టబడిన వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యేసుప్ర వారి దగ్గరికి తీసుకొచ్చారు అటువంటప్పుడు శాస్త్రులు పరిచయలు మత పెద్దలు చిన్న రాయి మొదలుకొని చిన్నపిల్లవాళ్ళు చిన్న రాయి మొదలుకొని పెద్దవాడు వరకు వాళ్ళ వాళ్ళ ఆకారములో లేకపోతే వాళ్ళు ఎంత రాయిని మోయగలరో ఆ రాయిని పట్టుకొని ఎక్కడికి వచ్చారు తెలుసా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే ఇటువంటి పాపములో పట్టబడిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి వాళ్ళు ఎలాగొస్తున్నారు తెలుసా అలలు వలె వస్తున్నారు తరంగముల వలె వస్తున్నారు లేచి లేచి పడుతున్నారు అటువంటప్పుడు ఆ అలలను అణిచివేయగలిగిన వాడు ఎవరో వాళ్ళ పొంగును వాళ్ళ హృదయములో కక్ష పగ ఆ పొంగును అణిచివేయగలవాడెవడు తరంగాలు వలె వస్తున్నారు ఆ తరంగాల వలె లేచి నిలబడుతున్నారు అటువంటప్పుడు ఆ తరంగాలను అణచివేయగలిగిన వాడెవడో ఎవడూ లేడు ఆమె హృదయములో వేదన ఆమె హృదయములో కలవరం శుప్రవారు అన్నారు మీలో పాపము లేని వాళ్ళు మొదట రాయివేయండి అని ఎవరు రాయి వేయలే అందరూ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు వెంటనే ఏసి అన్నాడు నేను కూడా నీ మీద రాయి విసరనమ్మా మీకు తెలుసా వెంటనే ఆమె హృదయంలో ఒక నెమ్మది ఏర్పడింది అది అనుభవించే వాళ్ళకే అర్థమైద్ది అటువంటి స్థితి గుండా వెళ్తున్న వాళ్ళకే అర్థమైద్ది ఇటువంటి వేదన గుండా వెళ్ళే వాళ్ళకి అర్థమైద్ది రాళ్ళన్ని పడితే ఏమైపోయేదో చూడండి ఎగసి ఎగసి వస్తున్నారు ఆ పొంగునకు తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు ఏ రాయి వచ్చి పడిద్దో చచ్చిపోద్ది కానీ ఏ సయ్య ఆ పొంగును ఆ తరంగములను అణిచివేశాడు ప్రైజా ఆమె హృదయములో ఒక నెమ్మది ప్రైజ్ అలాడ్ యేసు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులు గలలియా సముద్రములో ఈధరి నుండి ఆదరికి వెళ్తున్నారు అతి భయంకరమైన తుఫాను అలలు లేచి లేచి ఎగసి ఎగసి పడుతున్నాయి ఆ సముద్రపు పొంగు నణిచివేయగలిగిన వాడు సముద్రపు అలలను లేచినప్పుడు అణిచివేయగలిగిన వాడు ఎవరు లేరు పన్నెండు మంది గజ ఈతగాళ్ళు గలలియా సముద్రములో వాళ్ళు మొట్టమొదటిసారిగా కాదు ఎన్నోసార్లు వెళ్ళిన వాళ్ళు అటువంటిది అణిచివేయటం వల్ల ఎవరి వలన కుదరలా ఏ సుప్రవారు లేచి దాన్ని అణిచిపడేశాడు ఆ అలలను ఆ తరంగములను ఆ పొంగును అణిచివేశాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నదేంటి తెలుసా ఈయన ఎవరో బాబోయ్ సింహాన్ని సాధు చేయగలం ఎలుకు సాధు చేయగలం చిరతపులిని సాధు చేయగలం చేయగలనం ఇంకొక సైన్యాన్ని అణిచివేయగలం ఐగుప్తీల సైన్యాన్ని అణిచివేయగలం మోయాబీలను అణిచివేయగలం సయ్యరు మణిములు అణచివేయగలం ఈ సముద్రపు తరంగములను పొంగును అణచివేయగలిగి ఇతను ఎవడు వాళ్ళ హృదయములో ఒక నెమ్మది కలిగింది ప్రైస్ ద లార్డ్ హలేలూయా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె హృదయములో ఉన్న సముద్రములాగా ఉన్న అలలు తరంగములు ఎంతో వేదన యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోగానే వెంటనే ఆమెకి స్వస్థత కలిగింది ఆ పొంగును ఆ అలలను నా దేవుడు ఆపేశాడు ఆమె హృదయములో ఒక నెమ్మది కలిగింది కుష్టి రోగముతో మరణించాలి ఏసయ్య అతన్ని ముట్టుకోగానే ప్రైజ్ ద లాడ్ అలెలుయేసయ కుష్టి వ్యాధుడిని పట్టుకోగానే అతనికి స్వస్థత కలిగింది ఆయన హృదయములో సముద్ర అలలు వలె తరంగముల వలె పొంగు వలె ఎగసి ఎగసి వస్తున్నప్పుడు అణిచివేయగలిగిన వాడు ఎవడు ఆ రోగాన్ని అణిచివేయగలిగిన వాడు ఎవడు ఏసయ్య పట్టుకోగానే వాడు దాని మీద స్వస్థత కలిగింది హృదయములో ఒక నెమ్మది కలిగింది ఈ రోజున సముద్రపు పొంగును నణుచువాడవు నువ్వేనైనా ఈ రోజున అక్షరాల అరేబియన్ మహాసముద్రం గురించి కాదు నేను చెప్పేది ఈ రోజున పసిఫిక్ మహాసముద్రం గురించి కాదు చెప్పేది మధ్యతారా సముద్రం గురించి కాదు నేను చెప్పేది ఈ రోజున ఈ లోకమనే సముద్రములో మనం వెళ్తుండగా అలలు వలే సముద్రపు పొంగు లేచి నిలబడుతున్నప్పుడు ఎగసి వస్తున్నప్పుడు నెమ్మది లేకుండా ఉన్నప్పుడు ఏ దేవుడైతే సముద్రపు పొంగును అణిచివేయగలడో అదే దేవాది దేవుడు నీ ఇంటి మీదకి వస్తున్న అలలను తెచ్చివేయబడును గాక ప్రైజ్ ద లాడ్ మార్క్స్ వార్త నాలుగో జే ముప్పై తొమ్మిదో వాక్యం అందుకు లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను హలెలుయ్య గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను సముద్రపు పొంగును అణచువాడవు నువ్వే గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను హెలుయ్యా ఈ రోజున నీ ఇంటి మీదకి ఎగసి వస్తున్న ఆ సమస్యలనే సముద్రపు పొంగును ఆ అలలు లేచి నిలబడుతున్నప్పుడు అణిచివేయగలిగిన వాడు ఆయన కీర్తనం అరవై ఐదో కీర్తన ఏడో వాక్యం ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు అక్కడ చూడండి ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు దేనితో పోలుస్తున్నాడు తెలుసా జనముల అల్లరిని ఆ అల్లరిని కూడా చల్లార్చగలిగినవాడు హల్లెలు కీర్తనలు తొంభై మూడో కీర్తన నాలుగో వాక్యం విస్తార జలముల ఘోషల కంటే బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యహోవా బలిష్ఠుడు హల్లే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి సముద్రపు అలల కంటే ఆయన బలిష్ఠుడు జనముల అల్లరి కంటే బలిష్ఠుడు ప్రజల ఆలోచనల కంటే బలిష్ఠుడు ఎక్క వీళ్ళకి దిక్కులేర్రా వీళ్ళని మేము ఆడేసుకుంటాము ఏమన్నా చెయ్యగలం అనుకుని ఎంతమంది నిలబడినా వాటి ఆలోచన కంటే ఆయన బలిష్ఠుడు